तपे चला मन పేరు విన్నావా లింగం నా తండ్రికే తండ్రి పేరు మీ తాతగారి పేరు లింగమా ఈ వేళ కొడమే వద్దనేది సరే వద్దు అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు గుమ్మడి పండు లగేజీలో ఉందేమో మళ్ళీ వేళ కొడ వస్తున్నావే నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా మీ అమ్మాయి పేరు గుమ్మడి పండు మీరే తమాషాలు పడుతున్నారు మీకోసం కార్ తీసుకెళ్ళింది కదా నేను ఈ రీతి వస్తావని దానికలా తెలుసా సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లోకి చెప్పింటాడే ఓ ఓ నుంచనే ఉన్నారు కూర్చోండి తప్పు చేశాను ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువై తప్పు చేశారు మీది కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా అమెరికా లేదంటే సహజమే కదా ఏంటి అమెరికా మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని జరిగిందో జరిగిపోయింది కదా ఇప్పుడు అవని తవ్వుకొని ఏం ప్రయోజనం ఆ పెట్టె ఎక్కడ మిమ్మల్ని తీసుకురావడానికి కార్ తీసుకెళ్ళింది మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు అదా ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే ఏంటి అల్లుడు అమెరికా గుమ్మడికి అంటావు నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది ఎప్పుడు దొరుకుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది అయ్యా మా తల్లి గోవదిని 10 రోజులు అయిన తల్లే చిల్లర్లేదట పోమ్మ పోతాలేను వెంట పక్కర్లే ఇలారా ఏమిటండి అమ్మా ఇంకా రాలేదు పోలేను ఒకదాని నాకు రమ్మి రాకద వస్తుంటే నువ్వు అమ్మాయి రాలేదంటావు మమ్మీ దిగులు రామ్మా జానకి ఎలా ఉన్నావు మీకు జానకి తెలుసా ఏమిటి జానకి తెలుసా అడుగుతాడు విడ్డూరంగా ఉందే నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఆ రోజు మన అమ్మాయి పెళ్లికి నేను ఒప్పుకోలేదని అల్లుడు బుద్ధి చూపిస్తున్నాడు ఈయన మీ అల్లుడా చాలమ్మా చాలు అల్లుడే బెట్టి చేస్తున్నాడు అంటే నువ్వు కూడా ఇలా చచ్చిన పాముని ఎందుకు చంపుతావు తప్పు చేశానమ్మా తప్పు చేశాను అయ్యో నాన్న ఏంటి మీరు మాట్లాడేది మీ నాన్న అంటే ఈయన నా మామగారు కదా ఏమిటి అల్లుడు ఇది నేను జానకి నాన్ననైతే నీకు మామగారినేగా నేను తప్పు చేశాను అల్లుడు తప్పు చేశాను అయ్యో అది నా డైలాగ్ సార్ లింగం ఒకసారి ఇలారా ఏమిటండి ఇది మొగుడు పేరు పెట్టి పిలుస్తుంది అమెరికాలో ఇవన్నీ సహజమేనే ఏంటి కరెక్టా అల్లుడు నేను చెప్పేది కరెక్టా కాదండి इधर पिल मध्य इंत गैप अटे सुंदर नीक अत्यवा पीचाने सारी मिस्टेक आये सुब्रह्मण्य स्वामी అది కాదు సార్ ఏంటిది ఇది మా నాన్నని సార్ అని పిలుస్తారు లక్ష్మణగా మావయ్యని పిలవచ్చు కదా అలాగా అక్కడ ఒకటంటావు ఇక్కడ ఒకటంటావు అవునల్లుడు నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా అలా చెప్పండి ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి ఇది అప్పుడే చెప్పొచ్చుగా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పారాయణం చేసిన ఆ ప్రాణం తీశారు కదా సరే నేను వెళ్ళొస్తాను అయినా మీ మావాళ్ళుల మధ్య నేనెందుకులే మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా ఇది మీకు ఎలా తెలుసు ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు అల్లుడు అల్లుడు ఈవిడ ఎవరు అది తెలియకుండా సేపు మాట్లాడారా ఆమె
నాగపట్నం నుంచి వచ్చింది మంత్రగత్తె మంత్రగత్తె వస్తానా అల్లుడు నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను మర్చిపోయాను ఏంటి బాజిట్లో ఒక గూర్ఖాని పెట్టారు కదా అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు పద్యాలు చెప్పాడు కవితలు చెప్పాడు అదరగొట్టేశాడు అతనేదో అన్నాడు నా నూనె నీ నూనెనే నీ 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 నాకేదో తెచ్చేస్తావు అయ్యో నేను అది మర్చిపోయాను ఏది ఏది మర్చిపోయావు మీరేది మర్చిపోయారు ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే ఓహో అది అది నానా ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నట్టొస్తుంది అయ్యో అల్లుడికి సడన్ గా నచ్చింది ఏంటి చెప్పండి మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది ఇప్పుడు అవా వస్తుంది ఏమిటండి ఇది అతనే మర్చిపోయాడు కదా మీరెందుకు గుర్తు చేస్తారు తప్పు చేశాను పార్వతి తప్పు చేశాను తప్పు చేశాను అరుడు ఇలారా కూర్చో మామయ్య ఇప్పుడు నాకు ఒక డౌట్ ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడిగట్టే అవుతుంది మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు ఇది మధ్యలో వచ్చిందే కదా కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు ఇంకా బిడ్డే రాలేదు ఏం చేద్దాం బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా ఏమిటి మీరు అనేది డాక్టర్ బాబు రోజు బయటకు తీసుకురమ్మన్నారు మరి పరిపాలన తీసుకెళ్ళింది ఎవరిది ఇది నా బేబీ బంగారు కొండ నిన్ను కాదు ఏంటి నేను పనిపిల్లనా పట్టణంలో పనిపిల్లని పనిపిల్లని పిలవకూడదు కోపం వచ్చేస్తుంది నేను చెప్తాను మామయ్య ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకుని ఉంటాడు కదా అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా ఇది పట్టుకో సుబ్రహ్మణ్య అపచారం అపచారం పట్టుకోమంటే తాగుతావే తాగుతుంటే పట్టుకోలేదుగా అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది నీళ్ళు కూడా ఉంది వీళ్ళకి చూడడానికి తెల్లదొరసలా ఉంది ప్యాంటు షర్ట్ వేసుకుని ఇది పని పిల్ల అదేంటంటే సెంట్ జోసెఫ్ లో అబ్బా ఇంట్లో సంధి దొరికితే చాలు కాలు దొక్కుతుంటారు సెంట్ మేరీస్ పక్కన దొరసాన్ నుండి కాన్నులు పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసే నాకు క్వీన్ సుందరి అనేవాళ్ళు జయంటి పక్కన ఉంటే చాలు అనేవాళ్ళు అవును నీకెందుకు నత్తి వస్తుంది అర్థం కాలేదా పని పిల్లలు లేట్ గా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా ఈయన మీ మామగారా అవును ఈయన మా మామగారు ఆవిడ మా అత్తగారు అడ్జస్ట్ చేసుకో పని పిల్ల గారు ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు ఇదేందుకు అడ్జస్ట్ చేసుకోవాలి అది కాదు ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా అది పార్వతి నా మనవని చూసావా అత్త నా పోలికే కదా మామయ్య ఏం కాదు సరిగ్గా చూడండి అత్త నా పోలికే ఈరోజు వచ్చారే మీకు నేను తెలీదు నేను మిమ్మల్ని హోటల్లో చూశాను నేనే మీ అల్లుడి గారి బంటవాణి చెప్తున్నాడు లింగం లింగం వీడి పేరు కూడా వంటవాడు కొంతసేపు నోరు మూసుకోరా చోడీకే పీచే క్యా హై వంటవాడికి పాటలు అంటే ఇష్టం ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం నువ్వు అనేది నాకు నత్తుందని నీకు తెలుసా నువ్వు మొదటి నుంచి విను ఈయన నా మామగారు అయ్యారు గనక ఆవిడ మా అత్తయ్యారు గనక నేను నత్తివాడిని అయ్యాను గనక జానకి నా వైఫ్ అయింది గనక సుందరి పని పిల్ల అయిపోయిందిరా అల్లుడు వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు ఏమండి అది మామయ్య సిగరెట్ బయట పారేయండి అవతల పడేయండి ఏంటంటే మామయ్య ఇప్పుడు ఏంట్రా ఉస్సు అది ఏంటంటే ఏమిట్రా ఉసు ఎక్కడ మరి ఎక్కడ ఉసు ఇక్కడ అయ్యో అయ్యో అయ్యో